ఇవాల్ లేచి వచ్చాడు ఆయన లేచి వచ్చి ఆయన అంటాడు నేను అవన్నీ చూస్తే నాకెందుకో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మంత్రులు ఆంధ్రప్రదేశ్ మంత్రులు కొద్దిగా హద్దు తప్పుతున్నారనిపించి వాళ్ళకి చెప్పటాకు వచ్చాను నేను తెలంగాణ మంత్రి హరీష్ రావు గారు ఏ కాంటెక్స్ట్లో ఏం చేశారు ఏ కాంటెక్స్ట్లో ఆ ప్రకటన చేశారో అది వేరే ఇది ఆ ప్రకటన ఏంటో మాత్రం చెప్పడం ఆయన ఏం బాగాడో ఏం మాట్లాడాడో దాన్ని ఏం చెప్పడం హరీష్ రావు గారు మాట్లాడింది అది వేరే ఇదంట మరి ఆ ఏరే వీధికి ఆ వేరే వీధికి అర్థం ఏంటో ఈ పవన్ కళ్యాణ్కి మనకే అర్థం అవుద్ది జనం కూడా ముదురులే కదా పవన్ కళ్యాణ్ ఒక్కడే ముదురు కాదు కదా ఆయన మాట్లాడుతూ ఏంటాడు అది వేరే ఇది ఆ వేరే ఇదికి స్పందిస్తూ ఏపీ మంత్రులు చేసిన ప్రతి విమర్శలు తెలంగాణ ప్రాంతాన్ని మరియు తెలంగాణ ప్రజల్ని కించపరుస్తూ మాట్లాడటం నా మనసుకు బాగా బాధ కలిగించిందని చెప్తున్నాడు దీని బాధ ఏంటి నాకు అర్థం కాలేదు హరీష్ రావు గారు ఏమన్నాడు ఆ తెలంగాణ మంత్రి ఏమన్నాడు ప్రతిగా ఆంధ్ర మంత్రులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏమన్నారు ఏంటయ్యా ఆయన బాధ అంటే అయ్యా అంటే వాళ్ళు తెలంగాణ ప్రాంతాన్ని లేదా ప్రజల్ని ఎవరు ఏమనకపోయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ మంత్రులు కానీ ఎవరు ఏమనకపోయినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వైఎస్ఆర్ అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని మంత్రుల మీద ఆయన నిందలేస్తాడు బురదేస్తాడు ఆయన బాధ అంతా ఏంటంటే తెలంగాణ మంత్రుల్ని తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారనేటువంటి బాధ ఆయనకు విపరీతంగా కలుగుతుంది మరి ఈ బాధ ఏంటో కొత్త బాధ మనకు అర్థం కాదు ఈ కొత్త బాధ ఇట్లా ఉంటే ఓసారి అసలు మామూలుగా మన కుర్రాడు ఈ కుర్రాడు మాటలు ఒకసారి ఇందాం ఏంటి అసలు ఈ తెలంగాణ మీద ఈ వల్లమాలని ప్రేమ టీఆర్ఎస్ వాళ్ళ మీద ప్రేమ ఏంటో ఒకసారి తెలంగాణ విడిపోతే ఏంటి అసలు ఆయన ఎలా తన్నుకున్నాడు ఎన్న బాధలు పడ్డాడు పిల్లి మొక్కలు వేసాడు చూడండి ఒకసారి పవన్ తెలంగాణ విడదీసినందుకు పాప ఆయన ఏంటో అసలు ఆయన బాధ పంపించి రాష్ట్రాన్ని విడగొడితే పడిందా నాకు ఏడుపు వచ్చింది బొమ్మ 11 రోజులు ఒక్క రోజు కాదు 2 రోజులు కాదు 3 రోజులు కాదు 11 రోజులు నేను అన్నం మానేశాను ఐటీకి పంపించి రాష్ట్రాన్ని విడగొడితే నాకు ఏడుపు వచ్చింది 11 రోజులు ఒక్క రోజు కాదు 2 రోజులు కాదు 3 రోజులు కాదు 11 రోజులు నేను అన్నం మానేశాను ఐటీకి పంపించి రాష్ట్రాన్ని విడగొడితే నాకు ఏడుపు వచ్చింది ఏడుపు వచ్చిందంట 11 రోజులు అన్నం మానేశాడంట ఇప్పుడేమో అసలు మామూలుగా టీఆర్ఎస్ వాళ్ళ మీద ఏగవాలని ఇవ్వట్లేదు అంటే వచ్చేసేస్తున్నాడు బయటికి ఈ కొత్త బాధ ఏంటి పవన్ కళ్యాణ్ గారు ఈ కొత్తగా ఈ బాధ ఏంటి టీఆర్ఎస్ వాళ్ళని టీఆర్ తెలంగాణ మంత్రుల్ని అక్కడ ప్రభుత్వాన్ని మేము విమర్శిస్తే కొత్తగా నీకు ఈ మనసు బాధ కలిగి ఈ కొత్త బాధలు ఏంటి ఈతి బాధలు కొత్తగా వచ్చినాయి ఆయన పాపం ఈ బాధలు అంటే ఈ బాధలకు ఈ కొత్తగా ఈ బంధం ఈ కొత్త బాధలు ఏర్పడక ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తెలంగాణ సంబంధించినటువంటి రాజకీయ నాయకులు తిట్టినప్పుడు ఏం మాట్లాడాడు ఒకసారి వినండి ఈ కొత్త బంధం కొత్త బాధలు రాకముందు ఆంధ్రులకు ఆత్మగౌరవం లేదా ఆంధ్రులు పౌరుషులు రాదా ఆంధ్ర అంటే భారతలు మీకు దిట్టించుకుంటా ఉండాలా మీ చేత మేము ఆంధ్రులకు ఆత్మగౌరవం లేదా ఆంధ్రులు పౌరుషులు రాదా ఆంధ్ర అంటే భారతలు మీకు దిట్టించుకుంటా ఉండాలా మీ చేత మేము ఆంధ్రులకు ఆత్మగౌరవం లేదా ఆంధ్రులు పౌరుషులు రాదా ఆంధ్ర అంటే భారతలు
అది అంతకు ముందు అయినా ఆ బాధలు ఎన్ని అసలు ఏం జరిగింది తెలంగాణకు సంబంధించినటువంటి ఒక మంత్రి ఒక రాజకీయ ఉపన్యాసం చేస్తా మన రాష్ట్రాన్ని ఎవరైనా సరే మనం భారతీయులమైతే మదర్ ఇండియా అంటాం నా జన్మభూమి భారతదేశం అంటాం బయట వెళ్తే ఈ భారతదేశంలో మనం ఉంటే గనక సొంత రాష్ట్రాన్ని కన్నతల్లితో సమానంగా మాట్లాడుకుంటాం కన్నతల్లితో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద ఉన్నటువంటి పుట్టినటువంటి ప్రతి ఒక్కరికి కన్నతల్లి లాంటి కన్నతల్లితో సమానమైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కించపరుస్తూ తెలంగాణకు సంబంధించినటువంటి ఒక మంత్రి మాట్లాడినప్పుడు ప్రతిగా మాట్లాడతారు కదా ఇప్పుడు చించుకున్నారు కదా మిమ్మల్ని నిన్ను తిడితేనే మనుషుల్ని తిడితేనే చించుకున్నావు కదా నిన్ను తిడితేనే చించుకున్నావు కదా నేను ఎందుకు పడాలి అది పడాలా ఇది పడాలా మరి కన్నతల్లి లాంటి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అవమానిస్తూ మాట్లాడితే నువ్వు ఆంధ్రప్రదేశ్ ఓడి కాదా అవునా ఆంధ్రప్రదేశ్ కేవలం నీ రాజకీయ అవసరాల కోసం తప్పితే తద్వారా నీకు వచ్చేటువంటి లాభాలు తప్పితే ఆంధ్ర మీద ఏం ప్రేమ లేదా ఇది నా సొంత గడ్డ అని చెప్పని భావన మనకు లేదా అక్కడే తెలంగాణలే కాపురం ఆస్తులు తెలంగాణనే వ్యాపారం తెలంగాణనే జరిగేదంతా తెలంగాణ కాబట్టి మనం అక్కడ తెలంగాణ రాజకీయ నాయకులకి లొంగిపోయామా లేదా కొత్త బంధం ఏర్పాటు చేసుకున్నామా ఏంటి కొత్త తిరకాసన ఉంది వాళ్ళేమో ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అవమానించినట్టుగా మాట్లాడితే అవమానకరంగా మాట్లాడితే దానికి ప్రతిస్పందనగా ఇక్కడి నుంచి మంత్రులు మాట్లాడితే దాన్ని తప్పుగా తెలంగాణ ప్రజల్ని తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ ప్రాంతాన్ని అవమానించినట్టుగా మాట్లాడటం అనేది అంటే మాటలు కాయించి అసత్యాల్ని మా మీద రుద్ది రాజకీయ లబ్ధి పొందుదాం తద్వారా ఏదో లాభాన్ని పొందుదాం అనేటువంటి దుర్మార్గమైనటువంటి తప్పుడు ఆలోచనల్ని కట్టి పెట్టమని చెప్పని పవన్ కళ్యాణ్ గారిని హితవు పలుకుతూ ఆయన మాట్లాడింది ఏదైతే తెలంగాణ మంత్రి మాట్లాడాడో అది వేరే ఇది అంట ఏంటి ఆయన మన రాష్ట్రాన్ని కించిపరిస్తే అది వేరే ఇది ఈ కొత్తగా అది వేరే ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఇదివరకు లేదు కదా ఈ కొత్తగా అది వేరే ఇది అనేది కొత్తగా వచ్చింది ఈ మాట్లాడతాను మళ్ళీ బొత్స సత్యనారాయణ గారు సీనియర్ మంత్రులు కదా మీరు మీకు ఇక్కడ కేబుల్ వ్యాపారాలు ఉండేవి కదా మరి ఇప్పుడు ఉన్నాయో లేవో నాకు తెలియదు కానీ మీరు ఇక్కడ వ్యాపారాలు అక్కర్లేదా మీకు వ్యాపారాలు చేయాలని లేదా అంటే ఏంటి ఆ సంబంధిత తెలంగాణ మంత్రి తరపున వకాలతా పుచ్చుకుని ఆంధ్రప్రదేశ్లో ఎవరెవరైతే రాజకీయ నాయకులకి హైదరాబాద్లో తెలంగాణలో వ్యాపారాలు ఉన్నాయో వాళ్ళకి బెదిరిద్దామా ఏంటి కిరాయి మాటలేంటి ఈ కిరాయి మాటలు కాదా పవన్ కళ్యాణ్ గారు బొత్స గారికి మిగతా మంత్రులు కానీ మిగతా రాజకీయ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ మీకు వ్యాపారం అక్కలేదు హైదరాబాద్లో అంటే ఏంటి అక్కడ మంత్రులు మా రాష్ట్రాన్ని అవమానకరంగా మాట్లాడితే దానికి ప్రతిస్పందనగా మేము వారికి రిటార్ట్ ఇస్తే వారికి చొరకలు అంటిస్తే నువ్వు వచ్చేస్తున్నావు బయలుదేరి కొత్తగా అందుకే చంద్రబాబు అంటే వచ్చేవాడు లోకేష్ అంటే వచ్చేవాడు ఇప్పుడు కొత్తగా కేసీఆర్ గారు కానీ లేదా తెలంగాణ మంత్రులు కానీ తెలంగాణ వాళ్ళంటే వచ్చేస్తున్నాడు ఇది ఎక్కడ తంతు పోనీ బీజేపీ వాళ్ళంటే వాడిని తప్పులేదు భారతీయ జనతా పార్టీతో నీకు బంధం ఉందని చెప్తున్నావు కదా మన ఢిల్లీ వెళ్ళి హైదరాబాద్ ఉన్నావు ఎందుకున్నావో అందరికీ తెలుసు సింగపూర్ నుంచి ఎవరో చుట్టాలు వచ్చారు వాళ్ళ కోసం వెళ్ళావు హైదరాబాద్ ఉన్నావు సందట్లో సమయమయ్యా ఎలాగో వెళ్ళాం కదా పుణ్యం పురుషార్థం కలిసి వచ్చాయని అక్కడ ఆఫీసులు ఎవడు ఖాళీ ఉంటే వాళ్ళని కలిసి వచ్చినట్టున్నారు తప్పే ఉంది బీజేపీతో ఉంటున్నావు కాబట్టి ఎవడు తప్పు పట్టడు మరి ఇవాళ భారతీయ జనతా పార్టీని పోనీ అంటే వచ్చామంటే అర్థం ఉంది ఒక తెలంగాణ టీఆర్ఎస్ సంబంధించినటువంటి ఒక నాయకుడు మా రాష్ట్రం గురించి మాట్లాడితే దానికి ఏంటి మీరు రావటం ఏంటో ఒకళ్ళతో పుచ్చుకోవటం ఏంటో
ఈ కొత్త వకీల్ పాత్ర ఏంటో నాకు అర్థం కావట్లా. ఇట్లాంటి రాష్ట్రం మీద మమకారం ప్రేమ ఏమీ లేకుండా కేవలం ఈ రాష్ట్రంలో ఈ గడ్డ మీద రాజకీయాల కోసమే మీరు ఉండేటైతే ఇటువంటి దుర్మార్గమైనటువంటి ఈ ప్రాంతం మీద మమకారం ప్రేమ లేనటువంటి రాజకీయాలు చేయడం అనేది ఏ మేరకు సబబో మీ అంతరాత్మను ప్రశ్నించుకోమని చెప్తూ ఇటువంటి సందర్భంలో సడే మీ రాజకీయాలు లేదా కొత్త వకాలతాలు పుచ్చుకుని కొత్త వకీల్ పాత్రలు కట్టి పెట్టమని చెప్పని వారికి హితవు చెప్తున్నాను. ఒకసారి వారు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఏదో వార్నింగ్ అంటున్నాడు కదా, ఒకసారి కేసీఆర్ గారి గురించి కూడా ఏదో మాట్లాడేవాడు ఒకసారి పెట్టండి. కేసీఆర్ గారి గురించి ఏదో మాట్లాడాడు కుర్రాడు. అరే నేను భరిస్తాను కేసీఆర్, నేను భరిస్తాను. నేను పెడితే దేశానికి కాబోతున్న మొట్టమొదటి బీసీ ప్రధానమంత్రిని ఈ గృహం కాలంతో తీసే దేశానికి కాబోతున్న మొట్టమొదటి బీసీ ప్రధానమంత్రిని ఈ గృహం కాలంతో తీసే గృహం కాలంతో తీసే కాట తీస్తాను కేసీఆర్ గారు గుర్తుపెట్టుకోండి. అరే నేను భరిస్తాను కేసీఆర్, నేను భరిస్తాను. నేను పెడితే దేశానికి కా ఇదేనా వార్నింగ్ ఏమండి? కేసీఆర్ గారు తాట్లూడిపోయి ఇవాళ తెలంగాణ వాళ్ళకి వకీల్ పాత్రకు వచ్చేసిన పరిస్థితి చూశాం కదా. ఈ వార్నింగ్లు, డమ్మీ వార్నింగ్లు, సినిమాలు, ఈ సినిమా డైలాగులు ఏంటి? ఇదేనా వార్నింగ్ అంటే? ఈ వార్నింగ్ మాకు కూడా ఇదే వార్నింగా? ఏంటి క్షమాపణ చెప్పాలా? ఎవరు అడిగారు? పవన్ కళ్యాణ్ గారు అడిగారా మేము క్షమాపణ చెప్పాలని? ఈనాడు అదే క్షమాపణ గురించి ఆయన ఏదో ఆయన దగ్గర ఒక అర్థం ఉంది, ఆయన డిక్షనరీలో ఒక అర్థం ఉంది. ఏవేక బాబు ఒకసారి చూపించండి ఒకసారి. ఆయన ఎందుకు క్షమాపణ ఎలా అడుగుతాడో, క్షమాపణ ఎందుకు అడుగుతాడో ఒకసారి కనుక్కుందాం. క్షమాపణ చెప్పండి ఆయన కుర్రాడు ఏంటో ఒకసారి చూద్దాం. తెలంగాణ ప్రజలకు నువ్వు క్షమాపణ చెప్పాలి అంట. క్షమాపణ చెప్పాలా లేదా అన్నది మా వ్యక్తిగత విషయం, మీకు సంబంధం లేదు, మీ కుటుంబానికి కూడా సంబంధం లేదమ్మా. మా కవిత మీరు అడిగే క్షమాపణ తెలంగాణ ప్రజలకు నువ్వు క్షమాపణ చెప్పాలి అంట. క్షమాపణ చెప్పాలా లేదా అన్నది మా వ్యక్తిగత విషయం, మీకు సంబంధం లేదు, మీ కుటుంబానికి కూడా సంబంధం లేదమ్మా. ఇదేనా క్షమాపణ? అదే ఆయన అడిగిన క్షమాపణ ఇదేనా? ఇది ఇదే మా సమాధానం కూడా. ఆయన క్షమాపణ అన్నాడు కదా, ఇదే మా మా సమాధానం వారికి. క్షమాపణ మీరు అన్నారు కదా పవన్ కళ్యాణ్ గారు క్షమించి క్షమాపణ చెప్పమంటున్నాడండి అని. మమ్మల్ని క్షమాపణ చెప్పమని అడిగినటువంటి పవన్ కళ్యాణ్కి ఇదే మా సమాధానం. ఇకపోతే ఈ కొత్త వకీల్ పాత్ర ఎందుకు ఏంటి అనేది మేం చెప్పే కంటే కూడా మీ సొంత మనిషి మీ చంద్రబాబు నాయుడు గారి గుండెకాయ ఏం చెప్తుందో ఒకసారి వినండి. గుండెకాయ అంటే ఎవరా? ఏబిఎన్ రాధాకృష్ణ కదా, తెలీదా? 1,000 కోట్ల రూపాయలు ఖర్చు అయినా పర్వాలేదు, నేను సమకూరుస్తాను, మీరు నాతో చేతులు కలపండి అని పవన్ వద్దకు ఇప్పటికే దూతలను పంపినట్టు తెలిసింది. 1,000 కోట్ల రూపాయలు ఖర్చు అయినా పర్వాలేదు, నేను సమకూరుస్తాను, మీరు నాతో చేతులు కలపండి అని పవన్ వద్దకు ఇప్పటికే దూతలను పంపినట్టు తెలిసింది. 1,000 కోట్ల రూపాయలు ఖర్చు అయినా మేమేం మాట్లాడలేదు, మేమనలేదు,
ఇన్ని కూడా మీ అత్యంత ఆప్తుడు మీ స్నేహితుడు మీ పార్ట్నర్ కాబోతున్నటువంటి అంటే రహస్య స్నేహితుడు మీ రహస్య స్నేహితుడు ప్రస్తానికి భవిష్యత్తులో మీ బహిరంగ స్నేహితుడైన చంద్రబాబు నాయుడు గారి గుండికాయ ఏం చెప్పిందో ఒకసారి మీరు విన్నారు కాబట్టి ఈ కొత్త అర్థాలు కొత్త ఉద్యోగం ఈ కొత్త వకీల్ పాత్ర దీనికే నాని అనుమానం కలుగుతుందని చెప్పనేది అనుమానం మా కలుగుతుందని చెప్తూ శుభ్రంగా ఈ రాష్ట్రం మీద ప్రేమ చూపిస్తే ఎంతో కొంత మీ అభిమానులు మీ మీద చూపిస్తున్న ప్రేమకి అర్థం ఉంటుందని చెప్పనేది వారికి హితవు చెప్తూ సెలవండి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య తదనంతరం లేదా ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా ఒకటే ఇక్కడ ఇందులో 2019 మే 30 మా ప్రభుత్వం అంటే లేదా మా ముఖ్యమంత్రి గారి ప్రమాణ స్వీకారం చేసే ముందు దర్యాప్తు ఏ కోణంలో వెళ్ళిందో అదే కోణాన్ని కొనసాగిస్తూ హత్య చేసినటువంటి హత్యలో కీలక పాత్ర వహించినటువంటి ప్రత్యక్ష ముద్దాయిల్ని అందరినీ కూడా వదిలేసి నిర్దోషులుగా వదిలేసే ప్రయత్నం చేస్తూ దీన్ని రాజకీయ కోణంలో ముగింపు చెప్పటానికి దుర్మార్గమైనటువంటి రీతిలో అసహజ రీతిలో విచారణ చేస్తున్నటువంటి విచారణ కొనసాగిస్తున్నటువంటి రామ్ సింగ్ అనే అధికారి విచారణ తప్పుడు మార్గంలో వెళ్తుంది అని సుప్రీంకోర్టు అందుకోసం చెప్పిన అతన్ని విధి నిర్వహణలోంచి ఏదైతే వివేకానంద రెడ్డి గారి హత్య విచారణలోంచి అతన్ని పక్కన పెట్టమని చెప్పని సుప్రీంకోర్టు సాక్షాత్తు సుప్రీంకోర్టు చెప్పినా కూడా అదే దారిలో తర్వాత వచ్చిన అధికారి కూడా అదే రకమైనటువంటి రామ్ సింగ్ ఏదైతే చేశాడో ఆ విచారణనే వీళ్ళు భుజానికి ఎత్తుకోవడం అనేది ఖచ్చితంగా ఇందులో దురుద్దేశాలు ఉన్నాయి అనేది ఇప్పటికే కడప ఎంపీ అవినాష్ రెడ్డి గారు ఇప్పటికే మీ అందరికి కూడా సోదాహరణంగా సీక్వెన్స్ అంతా కూడా ఏం జరిగింది దాంట్లో ఏమేమి తప్పులు ఉన్నాయి ముద్దాయిల్ని ఏ రకంగా ఢిల్లీ తీసుకెళ్ళి ఎలా లోపరుచుకున్నారు అలాగే హత్యాస్థలంలో ఏమేమి కాగితాలు మిస్ అయినాయి ఎవరెవరైతే హంతకులుగా పాల్గొన్నారో వారందరూ కూడా సిబిఐకి ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు ఎప్పటికే ఉన్నాయో అవన్నీ కూడా కోర్టులో ఉన్నాయి ఆ విచారణ కాగితాలని ఆ కోణంలో వెళ్లకుండా పూర్తిగా దీన్ని రాజకీయ కోణంలో జరపటం అనేది దీంట్లో లొంగుబాట్లు ఉన్నాయి దీంట్లో ఒత్తిళ్ల మేరకు విచారణ జరుగుతుందని చెప్పని అవినాష్ రెడ్డి గారు మీ అందరికీ మీ ద్వారా ఈ ప్రపంచానికి సోదాహరణంగా మొన్నొకసారి చెప్పారు ఈరోజు కూడా మీకు చెప్పడం జరిగింది కాబట్టి మేము కూడా అదే చెప్తున్నాం ఏదైతే మా ఎంపీ గారు చెప్పారో అదే రీతిలో ఆ రకమైనటువంటి వక్ర మార్గంలో విచారణ జరుగుతుంది ఆ రామ్ సింగ్ అనేటువంటి అతను ఏదైతే వక్ర మార్గంలో విచారణ చేశాడో సుప్రీంకోర్టు అది నిజమని నమ్మిందో అతన్ని పక్కన పెట్టమందో ఆ రకంగానే వెళ్తుంది ఖచ్చితంగా ఏది జరిగినా కూడా న్యాయ అంతిమంగా న్యాయం గెలుస్తుంది అనేది మేము నమ్ముతున్నాం చంద్రబాబు నాయుడు మేము ఒకటే అంటున్నాం నువ్వు ముఖ్యమంత్రిగా ఉండగా జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యాయత్నం జరిగితే విచారణ ఏం జరిగింది ఏం చేశావు ప్రిలిమినరీ రిపోర్ట్లో ఏముంది మీ పోలీసులు ఏం చేశారు ఏదయ్యా అంటే మీ దిక్కుమాలినటువంటి ప్రభుత్వ వ్యవస్థ హత్యాయత్నం జరిగినటువంటి గంటలోపే రాష్ట్ర డీజీపీ వచ్చి ఇది గుత్తి హత్యా ప్రయత్నం అని చెప్పని మాట్లాడటం అనేది అది మీ శీలానికి అంతకన్నా మచ్చుతుంది ఇంకేం లేదు మీ ప్రభుత్వం
धर्मबद्ध विचारण से प्रभुत्म रक अंतना वेरे कोलम अखर्दी इला तुड़ पन एदे आ रोज जगनमोहन रेड्डी गारे जगह हत्यायत्न का लेदा चंद्रबाबुना प्रभुत् चवरी रोज चवरी मसा जरूरी विवेकानंद रेड्डी गारी हत्या दर्याप्त का पूर्ति प्रभुत् तुड़तन तो पुलिस मीद वो आ केसल नीर गारे प्रयत्न चाहिए इवा जो आगता बैठक विचारण पर्वे मन को अर्थ चंद्रबाबुना या अन्नी व्यवस्थल ने मार्ची मैनिपुलेटर भारत देश राजकीय नायक सिद्धास्तु एदना वसपरचानी एदार्चों गोपवाड़गा गोप पनिवाड़गा पेर पड़े चंद्रबाबुना इवीं नड़तने इपटे मा एंपी गार पलमार सुनीत गार विवेकागारी कुमारते सुनीत गार लेदा राम सिंग गार वीरंदरू चंद्रबाबुना याति लंगि अटे वारी प्रलोभालको लेकते वार प्रभावानको लोने जो कार्यक्रम वैएसआर कांग्रेस पार्टी चुप्त अर्थ कर्थ व्यतिरेक यंत्रांग एवर चंद्रबाबुना ये मार्च लेने पलाना रंगमी चपंडी अत नोर तेज निजेंते कदा चंद्रबाबुना गार जीत निजे चाला मंदल तंत्र का चाल मंदिर चंद्रबाबुना की शापमें निजे आये तल वेवनी आयन को शापमन अंक आये पौरपा निजन पूर्व नीचे पेदल इवा तिगे सीनियर चुप्तर आये जन्म निजन निजे तलाका पैलिपदान शापन आयन के आये नोट पला निजन चपंडी निजे आये एंत ये मार्चों पिल मग्गल मैं चूसा कदा आये एन रामारा गारे रक नक्वेपोत आये एन रामारा गार बल्द कुर्चुटे ने कुर्चनी ड्रामल चूड़े मन एन रामारा गार हेलीकाप्टर ना का दर सूट उंटे आ सूट के दी अंत विनय का का पक्क दी अंत विनय का दीसा रामारा गारे अच्छी तलार ये रकम वेपोट पड़ा चपा ये बीजेपी वाजपेयी गार बहुत आये पंचम चेर आयन तो ओटा तन एदो रक मार्चो यदो रक एवरन अडम पे अधिकार उठमे परमावधि बतिके आज चंद्रबाबुना పొరపాటును కూడా నిజం చెప్పుడు చంద్రబాబు ఏం చెప్పినా కూడా అన్ని అసత్యాలని మీరు అనుకోండి అంతే ఏనేని పవన్ కళ్యాణ్ గారు స్టీల్ ప్లాంట్ ని ఆయనే నేనే ఆపాను మొన్న అమ్మేయకుండా మోడీ గారు అని చెప్పి చెప్పాడా అవును నిజమే చెప్పాడు కేంద్ర మంత్రి ఆయన केंद्र मंत्री और आयना मैं तात्कालिक दी निदा चपंगाने वैंने पवन कल्याण गार आदराबाद आदराबाद उत्तर इच्छा आ उत्तर राशे ये ने अमित शाह गार कलो परिश्रम प्रवेटीकरण अंश प्रकटन वच्ची ढिल्ली वेली बीजेपी अग्रनायकत्वा कल वो सानकूल का स्पंदर आ स्पंदन एंत आशावह क केंद्र ఉక్కు శాఖ సహాయ మంత్రి శ్రీ ఫగన్ సింగ్ కులస్తే గారు విశాఖ స్టీల్ ప్లాంట్ ను ఇప్పటికిప్పుడు ప్రైవేట్ పరం చేయాలనుకోవడం లేదు దీనిపై ప్రస్తానానికి ముందుకెళ్ళడం లేదని చేసిన ప్రకటన అర్శనీయమని గబగబా వచ్చి ఒక లెటర్ ఇచ్చేశాడు ఏంటంటే నేనే ఏలి మాట్లాడాను నేనే మొత్తం నడిపాను నా మూలంగానే అతనేమో అక్కడ ఎవరో ఒక ఆయన నా ట్వీట్ వల్ల మేము ట్వీట్లు చేయడం వల్ల
మేము ప్రెస్ స్టేట్మెంట్ ఇవ్వడం వల్ల కేంద్రం వెనక దగ్గిందేను ఒకళ్ళు అంటారు. ఈయనేమో నేను వెళ్ళి కలవడం వల్ల ఆగిపోయింది ఈయన అంటాడు. కానీ మరి ఇప్పుడు ఎవడగాడు లేదు మేము అమ్మటం అమ్మటమే ఎవడకు ఎవడు చెప్పినా తగ్గేది లేదని చెప్పని కేంద్ర ప్రభుత్వం మాట్లాడుతుంటే మరి ఎవడు మాట్లాడి వీళ్ళు బయటికి రారే అంటే ఏదన్నా గాలికి పోయే పేలాలు పిండి కృష్ణార్పణం అన్న అంట పవన్ కళ్యాణ్ అంటాడు. ఎట్టకు పేలాలు పిండి ఎగిరిపోతుంది కదా మనం కృష్ణార్పణ అంటే దేవుడికి ఇచ్చేసినట్టు అవుతుందిలే దేవుడికి ప్రసాదాన్ని పెట్టినట్టు అవుతుందని చెప్పిన అట్టగే అతను ఎవరో కేంద్ర మంత్రి వచ్చాడు ఓ ప్రకటన ఇచ్చాడు ప్రస్తుతానికి ఆపామంటే నేనేమో నా వల్లే ఆపా నేనే ఆపానని చెప్పి వచ్చేసాడు. వెంటనే మరి ఆయన లేదు లేదురా బాబు ఇది అమ్మటం అమ్మటమే అని చెప్తే మరి మాట్లాడాలి కదా పని మళ్ళీ ఢిల్లీ వెళ్ళాలి కదా మళ్ళీ అమిత్ షాని కలగాలి కదా ఏం భయ ఏంటిది ఇట్లా చేస్తున్నారు ఏంటని నిలదీయాలి కదా అందరిని చీపుచ్చి కడుగుతున్నా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు కదా ఏదన్నా అటు తీసి ఇటు చేసి ఏంటంటే రాష్ట్రానికి ఒక రకంగా రాష్ట్రానికి ఒక ప్యాకేజీ రాష్ట్రానికి ఒకరితో ఇవన్నీ మాట్లాడుకుంటున్నాం అని చెప్పని మన గుండెకాయ చెబుతుంది కదా ఇంకా దాని గురించి ఇబ్బంది ఏముంది మనకి.